వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏ చిన్న అవకాశం వచ్చినా దానికి మరింత పదును పెట్టి ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు ఇప్పుడు ఆయనకు కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేసేటువంటి అంశం ఆ అంశాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు అమరావతికి కూడా లింకప్ చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో అమరావతికి సంబంధించి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేశారు ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత కొన్ని జిల్లాల్లో రావడం జరిగింది ఆయన జోలిబట్టి అమరావతి కోసం అనంతపూర్ ప్రకాశం జిల్లా గుంటూరు అలాగే ఉత్తరాంధ్రకు కూడా వెళ్ళారు ఉత్తరాంధ్రకు వెళ్ళినటువంటి సందర్భంగా విశాఖపట్నంలో ఆయనకి చెప్పులు చూపించి నిరసన వ్యక్తం చేసినటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విశాఖ ప్రైవేటీకరణ అంశం కూడా తెర మీదకు వచ్చింది కాబట్టి ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా చంద్రబాబు నాయుడికి నిరసనలు ఎదురొచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకే ఇప్పుడు అమరావతి రాజధాని అలాగే విశాఖ ప్రైవేటీకరణ అంశాన్ని రెండింటినీ కూడా జోడించి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది అందుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తూ ఉంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఊహించినటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది అనేటువంటి సంకేతాలు వస్తూ ఉన్నాయి అనేకమైనటువంటి పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎన్ని రకాలుగా కూడా బైక్ బైక్ పంపితులను చేసినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మాత్రం ఊహించినటువంటి విధంగా అనేకమైనటువంటి పంచాయతీలను సొంతం చేసుకోవడం జరిగింది ఇదే ఊపుతోటి ఇదే ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను కార్యకర్తలను మరింత ఉత్తేజపరిచేందుకు చంద్రబాబు నాయుడు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అందుకే ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం అమరావతి ఈ రెండింటిని జోడిస్తూ ఉన్నారు మూడు రాజధానుల అంశం అధికార వికేంద్రీకరణ అంశానికి సంబంధించి నిరసిస్తూ ఆయన ఆ మధ్యకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి ప్రయత్నించినప్పుడు వ్యతిరేనటువంటి వ్యతిరేకత ఈసారి ఎదురుకాదు రెండింటిని కూడా జోడించి వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన చేస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాదు రాయలసీమలో ఆయన ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తాను కర్నూలులో అనేటువంటి ప్రామిస్ కూడా చంద్రబాబు నాయుడు చేశారు కానీ ఇప్పుడు అధికార వికేంద్రీకరణలో భాగంగా న్యాయ రాజధానిని కర్నూల్లో ఏర్పాటు చేయడంలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే హైకోర్టు రెండు కలిసి మాట్లాడుకున్న తర్వాత మాత్రమే దానికి నిర్ణయం తీసుకోండి అని చెప్తోంది కానీ హైకోర్టు మాత్రం న్యాయ రాజధాని కర్నూలుకు మార్చడానికి సిద్ధంగా లేదు ఈ క్రమంలో శాశ్వతంగా న్యాయ రాజధాని తరలింపు అనేది సాధ్యం కాదు అనేటువంటి ఒపీనియన్ వచ్చేశారు అంటే రాయలసీమకు సంబంధించినటువంటి న్యాయ రాజధాని అంశం అలాగే అమరావతికి సంబంధించి రాజధాని తరలించేటువంటి అంశం ఉత్తరాంధ్రకి వెళ్ళేటప్పటికీ విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఈ మూడు ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఆయన బస్సు యాత్రగా శ్రీకారం చుట్టేటువంటి అవకాశం కూడా ఉంది జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేస్తానని చెప్పి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పినటువంటి క్రమంలో ఆ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కూడా ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా ప్రజల్లోకి వెళ్ళి ఒక బస్సు యాత్ర చేసి అటు కర్నూలు న్యాయ రాజధాని కానీ అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం అలాగే మూడు రాజధానుల అంశం వీటన్నిటిని కూడా క్రోడీకరించి ప్రజల మధ్యకి తీసుకెళ్ళబోతున్నారు సో నిరసనలు అనేది వ్యక్తం కాకుండా ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికల్లో కానీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ ఉత్తేజంగా ఉత్సాహంగా ముందుకెళ్ళినటువంటి శ్రేణులకు మరింత ఊపునిచ్చేలా చంద్రబాబు నాయుడు పక్కా స్కెచ్ వేస్తున్నారు ఆ స్కెచ్ భవిష్యత్తులో ఫలించేటువంటి అవకాశం ఉందా లేదనేది కామెంట్ రూపంలో మీరు కూడా అభిప్రాయం తెలియజేసి ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్